హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు బూందీ అచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు శనగపిండి రెండు స్పూన్ల బియ్యపిండి తర్వాత ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు మనం పాకం దేనిలో తయారు చేసుకోవాలనుకుంటున్నాము దానిలోకి బెల్లాన్ని వేసుకొని ఒక పావు కప్పు అంత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ శనగపిండి బియ్యపిండిని అలాగే కొద్దిగా ఉప్పు చే వేసుకుందాం ఎప్పుడైనా స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాగా జల్లించుకుందాం ఉండలేమీ లేకుండా పిండిని బాగా జల్లించుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బూందీ వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ చూసుకొని వేసుకోవాలి చూశారు కదా పిండి రెడీ అయిపోయింది ఇలా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను నేను వాటిని ఈ విధంగా గెరెట్లోకి వేసుకొని వేయించుకుంటున్నాను కావాలంటే మీరు పక్కన వేరొక లో కూడా నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత బూందీ గరిటె తీసుకొని ఇలా ఆయిల్ వేడిగా ఉండాలి బూందీ వేసేటప్పుడు ప్రతిసారి కూడా పిండిని కూడా కలుపుకుంటూ వేసుకోవాలి ఆయిల్కు సరిపడా బూందీని వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ వేడిగా ఉంటే కనుక వేసిన బూందీ పైకి అలాగే వచ్చేస్తుంది లేదంటే కనుక అడుగునే అంటుకొని పోతుంది ఆయిల్ వేడిగా ఉండాలి బూందీ వేసే ప్రతిసారి కూడా వీటిని బాగా క్రిస్పీగా వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా వేగిపోయాయి ఇలా అయితే సరిపోతుంది వీటిని గెరెట్లో తీసుకొని మిగతా పిండిని కూడా ఈ విధంగానే వేసుకొని బూందీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తీసుకున్న బూందీని ఇలా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకుందాం చూశారు కదా చాలా క్రిస్పీగా వేగాయి తర్వాత బూందీ అంతా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం స్టవ్ మీద పెట్టుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ ని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి చూశారు కదా బూందీ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం కూడా బాగా కరిగిపోయింది దీన్ని ఉడికించుకొని ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఈ ఉడుకుతున్న పాకాన్ని వేసుకుందాం ఈ పాకం మనకి ఉండలాగా అయితే సరిపోతుంది ఉండపాకం రావాలి చూస్తున్నారు కదా ఇలా ఉండలాగా అయితే సరిపోతుంది మనకి ఇలా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు పాకం మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకొని పాకంలో బాగా కలుపుకుందాం తర్వాత వేయించి పెట్టుకున్నాం కదా బూందీని ముందే వాటిని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ పాకంలో బూందీ అంతా బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి పాకం అంతా బూందీకి పట్టేట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ముందే ఒక ట్రేకి కానీ ప్లేట్కి కానీ మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటే దానిలో ఇలా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి కానీ నూనె కానీ మీ టేస్ట్ తగ్గట్లుగా అప్లై చేసుకొని ట్రేలోకి వేసుకున్నాను నేను ఇలా వేసుకొని దీన్ని సమానంగా పరుచుకోవటమే ఇంకా చూశాను కదా ఇలా రెడీ అయిపోయింది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే బూందీ అచ్చు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు